చేస్తున్నారు అనే సమాచారం కూడా ఉంది. అయితే దాన్ని ఒక వాలంటీర్ల మీద ఒక ఆరోపణగా, వాలంటీర్లు ఏదో ఒక మాఫియా లాగా వీళ్ళందరి వివరాలు సేకరించి ఎవరికి ఇస్తున్నారు, ఈ విషయం కేంద్ర నిఘా విభాగం నాకు చెప్పిందని చెప్పడం అటు కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మహిళా సంఘాల్లో అట్లాంటి ఆరోపణ అటువంటివి చేయలేదు. అత్యాచారాలు వీటిని అరికట్టడం వీటి మీద చేస్తారు. ఎక్కడైనా వాలంటీర్లు కానీ స్థానిక రాజకీయ పెత్తందారులు కానీ చేస్తే, లేదా పాలక పార్టీ వాళ్ళు చేస్తే తప్పకుండా మనం ఖండించాలి, వాటి మీద మనం నిరసన ఉద్యమించాలి కూడా. కానీ అదే సమయంలో వాలంటీర్లు కూడా మన పిల్లలే, వాళ్ళు ఉద్యోగం కోసమే పూర్తి గ్యారంటీ లేకపోయినా అందులో చేశారు, అనేక సేవలు కూడా వాళ్ళ ద్వారా అందుతున్నాయి. ఒక దశలో తెలుగుదేశం కూడా వాలంటీర్ల మీద ఎక్కువ టార్గెట్ చేసిన తర్వాత చంద్రబాబు చాలా స్పష్టంగా వాళ్ళు కూడా ఉద్యోగులే, మనకు వాళ్ళ సేవలు మనం కూడా ఉపయోగించుకోవాల్సి ఉంటుందని కూడా దాన్ని సవరించుకోవటం కూడా మనం చూసాం. అటువంటిది పవన్ కళ్యాణ్ వాలంటీర్లు అచ్చంగా ఒంటరి మహిళల మీద వివరాలు సేకరించి పాలక పార్టీకి ఇచ్చి దానివల్ల ఇదంతా జరుగుతుందని చెప్పడం, అది కూడా నిఘా విభాగం తనకు చెప్పే వాళ్ళు తనకు చెప్పి రాష్ట్ర ప్రజలకు చెప్పమని చెప్పారు అనటం, ఇది మనకు కొంచెం విడ్డూరంగా ఉంది. ఎందుకంటే నిఘా విభాగం తాజాగా కూడా మీరు చూస్తుంటారు సతీష్, అన్ని మీడియాలో వచ్చింది, దేశంలో మిస్సింగ్ మహిళల సంఖ్య గుజరాత్